తుర్తి మండల కేంద్రంలో సర్దార్ సర్వాయి పాపన్న 370వ జయంతి ఉత్సవాలు తెలంగాణ గౌడ సంఘం సంక్షేమ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సీఏ రవి, ఎస్ఐ శ్రీకాంత్ గౌడ్, తుంగతుర్తి మండల గౌడ సంఘం అధ్యక్షులు తుడికి సాయిలు గౌడ్, గుండగాని రాములు గౌడ్, పులుసు వెంకట నారాయణ గౌడ్, గుండగాని దుర్గా గౌడ్, తోట్ల సుధాకర్ గౌడ్, గోపగాని శ్రీను గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ గారి జన్మదిన కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి మండల బహుజన నాయకులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా సర్దార్ సర్వాయి పాపన్న గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పాపన్న గౌడ్ గారు గంగాం జిల్లా విలాసాపురంలో 1650లో జన్మించడం జరిగింది. ఆ తర్వాత 1703లో అతను వీరమరణం పొందడం జరిగింది. ఒక సామాన్యుడు గోల్కొండ కోటను జయించిన వ్యక్తి, ఒక సామాన్యుడు వీరుడైతే ఎంత శక్తి ఉంటుందో సర్వాయి పాపన్న గౌడ్ గారు మనకు చూపించారు. ఒక ముఖ్యమైన వ్యక్తి ఏంటంటే పాపన్న గౌడ్ గారికి సంబంధించిన చరిత్ర మనకు అందుబాటులో లేదు. చాలామంది భేదావులు సొసైటీలో తెలంగాణలో అతని చరిత్రను వెలికితీసి మన భావితరాలకు, ముఖ్యంగా బహుజన విద్యార్థులకు అందుబాటులోకి వస్తే బాగుంటుంది. దానికి అందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.